జీవితం ఒకసారి మనం చూస్తే ఆయన చూసిన వాళ్ళు బా అదృష్టవంతుడండి అనేవాళ్ళు. ఆయన గురించి ఏమనేవాళ్ళు అంటే ఆయన కాలు ఎక్కడ పడిందంట, నేతిలో పడింది అనేవాళ్ళు. అంటే ఏ చేసినా సక్సెస్, ఏమి చేసినా సక్సెస్, ఏమి చేసినా సక్సెస్, తనతో ఎవరున్న వాళ్ళు సక్సెస్ఫుల్ పీపులే. ఆ విధంగా తన జీవితం పిల్లలు కలిగి, భార్య కలిగి, పశువులు కలిగి, సంపద కలిగి, ఆస్తి కలిగి, అన్నిటినీ కలిగి విలసిల్లినటువంటి యోబు, ఈవెన్ దేవుడు కూడా తన విషయమై ఏం చేశాడు, ఆనందించి ఛాలెంజ్ చేశాడు. ఎవరితో? సేటన్తో. రే ఎక్కడి నుంచి వస్తున్నావు? గాల్లో తిరిగి వస్తున్నాను అన్నాడు. సరే, భూలోకం నుంచి వస్తున్నావు కదా, నా సేవకుడైన యోబుని చూసావా? నిజంగా మీ అభివృద్ధి పొందిన గొప్పవాళ్ళైన మీ పిల్లలను చూసి మీరు ఎట్లా సంతోషపడతారో, మంచి మార్కులు తెచ్చుకున్న మీ పిల్లలను చూసి మీరు ఎట్లా సంతోషపడతారో, డిస్టింక్షన్ తెచ్చుకున్నటువంటి పిల్లలను చూసి మీరు ఎలా సంతోషపడతారో, భక్తిలో అధికులైన పిల్లలను బట్టి కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని తన కుమారుని గురించి చెప్పినట్లు మన గురించి కూడా ఆయన ఆనందిస్తాడు. మన భక్తిని బట్టి, కొన్ని నిర్ణయాలను బట్టి ఆయన చాలా ఆనందిస్తాడు. అబ్రహమా, బలివ్వకుండా ఇంటికి వచ్చేసి ఏమంటున్నాడు, నీ బహుమానాన్ని ఏం చేస్తున్నానయ్యా, అత్యధికం చేస్తున్నాను. ఇప్పుడు వరకు అధికంగానే ఉంచానయ్యా, కానీ రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి? అత్యధికం. ఏ రాత్రి? ఒక్క రాత్రిలో జరిగిపోవచ్చు పని, ఓన్లీ వన్ నైట్. ఏం జరుగుద్దో తెలియదు, మార్చేస్తాడంతే. దేవునికి స్తోత్రం. నీ బహుమానాన్ని అత్యధికం చేస్తున్నానయ్యా. నీ పనిని బట్టి నీ దేవుడు ఖచ్చితంగా నిన్ను ఎప్రిషియేట్ చేస్తాడు. ఆయన సంతోషపడే దేవుడు. యోబును బట్టి దేవుడు కూడా ఆనందపడ్డాడు, కానీ దుష్టుడు ఆనందపడ్డాడా? అతని అభివృద్ధిని బట్టి కానీ, అతని సక్సెస్ని బట్టి కానీ, అతని గొప్పతనాన్ని బట్టి కానీ దేవుడు ఆనందపడ్డాడు. కానీ దుష్టుడు మాత్రం దానికి ఏమన్నాడు, సర్లే ఇట్టంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సేటన్ సిస్టర్ అనుకోండి, ఈయన సేటన్ యొక్క బ్రదర్ అనుకోండి, నువ్వు ఒక అభివృద్ధిని గురించి, ఒక సంతోషాన్ని గురించి, ఒక మంచి గురించి నువ్వు చెప్తే సర్లే అందరూ లేరా ఏంటి, మరి ఈయన పెద్ద గొప్ప, ఈయన పెద్ద దిగొచ్చాడా, చాలా వరకు జరిగింది అన్నట్టుగా మాట్లాడారనుకోండి, ఇది మిస్టర్ సేటన్ యొక్క మనస్తత్వం. సాతాన్ అంటాడు, నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి, వెళ్ళిన చోట్లల్లా దీవిస్తున్నావు కాబట్టి, అడిగిందల్లా ఇస్తున్నావు కాబట్టి ఏం చేస్తాడు, దీవించబడక నేను స్తుతించక ఏం చేస్తాడు అన్నాడు. ఓ రే, నేను ఇస్తే కాదురా, ఇవ్వకపోయినా నా బిడ్డ స్తుతిస్తాడు. ఒక్కసారి తీసి చూడు. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, ఒకవేళ మీలో ఎవరైనా ఈ ట్రైల్లో ఉన్నారేమో, సార్ మేము యోభంతా గొప్ప అంటారా, తెలీదు. కొన్నిసార్లు ప్రభు మనల్ని పరీక్షించే విధానం మనల్ని బాధ పెట్టడానికి కాదు, మనల్ని కౌంట్లెస్గా బ్లెస్ చేయటానికి, హద్దులు దాటి బ్లెస్ చేయటానికి కొన్నిసార్లు మనం శోధించబడతాం. ప్రార్థించినా జవాబు రాదు, ఎదురు చూసినా సహాయం రాదు, ఎంత మొత్తుకున్నా కూడా దేవుని సహాయం మనకు కనబడదు. ఎన్ని ఉపవాసాలు చేసినా వేస్ట్ అయిపోతున్నట్టు అనిపిస్తాయి, కానీ అవి వేస్ట్ కాదు, నీ బ్లెస్సింగ్ని బిల్డ్ చేస్తున్నాయి అవి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కసారి రివీల్ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఎస్, సాతాను స్తుతించుడు అన్నాడు, కానీ దేవుడు చెప్పాడు ఖచ్చితంగా స్తుతిస్తాడు. హల్లెలూయా. జరిగింది ఏంటి? జోబ్ లాస్ట్ ఎవ్రీథింగ్. మొదట తన యొక్క ఏమైతే కనబడుతుందో దాన్ని పోగొట్టుకున్నాడు. రెండు, తన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. మూడు, సమస్తం పోగొట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడంటే, గొప్ప గొప్ప స్థలాల్లో కూర్చునేవాడు, ఆధిక్యతతో కూర్చునేవాడు, సభల్లో కూర్చునేవాడు, మంచి పాన్పుల మీద కూర్చునేవాడు, ఇంట్లో కూర్చునేవాడు, ఎక్కడ కూర్చున్నాడు? వచ్చి పెంట కుప్పలో, బూడిదలో కూర్చుని ఒక పెంకు తీసుకుని తన, అంటే గోర్లు కూడా ఊడిపోయినాయి, ఎవరూ కూడా తనకి సహాయం చేసేవాళ్ళు కూడా లేరు. దేవుడు అందరిని తీసేసిన మేడవని మాత్రం తీలా. ఎందుకో తెలుసా? అసలు మెయిన్ విలన్ ఆమె. కొంతమంది విలన్ ఉంచుతాడు దేవుడు, ఎందుకంటే దేవుని మహిమేంటో నీకు చూపించడానికి, దేవుని మహిమేంటో చూపించడానికి. గాడ్ విల్ కీప్ దెమ్. ఆ వంటది ఆ దేవుణ్ణి దూషించి ఏం చేయి, సావరాదు అంది. ఏదో కలిపి పెట్టి ఉంటుంది కూడా, పోటలేదని
కానీ దేవుడు ఆమెను ఉంచాడు. ఎందుకు ఉంచాడంటే యోబు పెంటకొప్పలో ఉండి కూడా చిలాపింకు పట్టుకుని కూడా ఆమెకు సమాధానం చెప్పాడు. ఏమన్నాడు? మూర్ఖురాల్లాగా మాట్లాడబాకు, మూర్ఖురాలులాగా మాట్లాడద్దు. ఇచ్చినప్పుడు తిని లేనప్పుడు దేవుని ప్రశ్నించటం న్యాయమా? ఆయనను సఫర్ చేయాలనుకుంటే సఫర్ అవుతాను, ఆయనను బాగు చేయాలనుకుంటే బాగవుతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకురును, ఆయన నామం మహిమపరచబడును గాక. చూసిన వాళ్ళందరూ అయ్యో యోబు, అయ్యో ఎట్లాంటి బట్టలు వేసుకునేవాడు, ఎలాంటి సెంటర్ రాసుకునేవాడు, ఎంతమంది తన చుట్టూ ఉండేవాళ్ళు, ఎంత డబ్బు తనతో ఉండేది, ఎంత అందంగా ఉండేవాళ్ళు పిల్లలు, ఎంత హోదాను అనుభవించాడు, ఎంత దీనస్థితి, ఎంత దరిద్రస్థితి. అయ్యో అయ్యో అయ్యో. ఒకవేళ మీరు కూడా మీ బంధువులు మిమ్మల్ని చూసినప్పుడు, మీ స్నేహితులు మిమ్మల్ని చూసినప్పుడు అయ్యో అన్నారా? ఆ మాటలు మీ చెవుల్లో పడినప్పుడు మీ మనసు కూడా అలాగే తరుక్కుపోతుందా? మనుషులు మిమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు ఒకప్పుడు ఇట్లా ఉన్నావు, ఏంటి ఇట్లా అయిపోయావు, ఏం పాపం చేసావో, ఏం తప్పు చేసావో, ఏ పొరపాటు చేసావో, ఎవరిని మోసం చేసావో, ఎవరిని ఎత్తి మీద ఇది పెట్టావో, ఒకవేళ అనకూడని మాటలు, అనరాని మాటలు కూడా ఒకవేళ మిమ్మల్ని అంటున్నారా? ఈరోజు మీతోనే చెప్తున్నాను, మొద్దుల నుండి, నిరీక్షణ లేని జీవితం నుండి, ఎండిపోయిన వారి నుండి, ఆశలు అడిగారిపోయిన వారి నుండి మరలా చిగురింప చేసేవాడే నేను ప్రకటించే దేవుడు. Receive this God into your practical lives. ee roju meer ye sthitilo ekkada unnaro okka sari aa prabhuku aa sthalanni meer ivvandi. ayya nenu endipoyina maata vastavame, anipichukuntunna maata vastavame, rakarakala vidhanga manushulu nannu nindistunna maata vastavame, but nuvvu lenatuvanti vaanna nenu kaadu, nee jeevamu leni endipoyinatuvanti vyaktini maatram nenu kaadu. nenni kaliguyunna I have a hope in God. manushulu batti manaku hope undakapovachu, కానీ దేవుని బట్టి మనకేముంది? యు హావ్ ఎ హోప్. ప్రైజ్ ది లార్డ్.